ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫ్రాక్కి జిబ్బు ఎలా వేయాలి ఫ్రాక్లోకి ఒక్కొక్కసారి జిబ్బు పేలవుతుంది కదా ఎలా వేయాలని చెప్తాను చూడండి ఫ్రాక్ ఎంత బాగుందో కొత్తగా ఉంది ఈ ఫ్రాకు జిబ్బు పోయింది అయితే అట్లానే మూలకి పెట్టలేము ఒక పక్కకు పెట్టలేము అలాగని మిషన్కి ఇస్తే పక్కగా ఎనభై రూపాయలన్నా యాభై రూపాయలన్నా తీసుకుంటారు మరి అంత ఖర్చు పెట్టడం ఎందుకు మనం ఇంట్లోనే సులువుగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు చూడండి జిబ్బు ఎలా పోయిందో ఫ్రాక్ చూస్తేనేమో కొత్తగా ఉంది జిబ్బేమో ఇలా పోయింది ఎప్పుడు పెద్దవాళ్ళ ఫ్రాక్లోకైనా చిన్నవాళ్ళ ఫ్రాక్లోకైనా వచ్చే ప్రాబ్లం ఇదే అనమాట చూడండి ఎలా పోయిందో ఈ జిబ్బు ఇది స్టీల్ది అనమాట జిబ్బు జిబ్బుల్లో కూడా స్టీల్ది ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది ఇప్పుడు మనము ఇక్కడ కుట్టేస్తారు కదా ఈ దీన్ని తీయాలన్నమాట దీన్ని ఒక కాంటతో కానీ లేకపోతే ఒక సూదితో కానీ ఇలా కుట్టుని ఇలా అని ఇలా వీకేస్తే వచ్చేస్తుంది అనమాట ఇలా తీయాలి నెమ్మదిగా చూడండి వచ్చేసింది ఇలా తీసాక జిబ్బు ఉంది కదా ఈ జిబ్బును మెల్లగా ఇలా కింది దాకా తీసుకురావాలి తీసుకొచ్చి దీన్ని ఇలా కొంచెం ఇలా అంటే మనం ఇందాక కుట్టు తీసాం కదా ఆ కుట్టులో నుంచి ఇలా వచ్చేస్తుంది చూడండి ఈ జిబ్బు పోయింది కుట్టు తీసినాం కదా దీన్ని ఇలా కొంచెం పై కనాలి తర్వాత పాత డ్రస్సుల జిబ్బులు ఇవి పాత డ్రస్సులు పడేసే ముందు నేను జిబ్బులు ఉక్సులు అవన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టుకుంటా ఇలా అవసరం పడతాయండి మీరు కూడా అలాగే చేయండి చూడండి ఇవి ట్లిప్పులు మన డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుందో అది తీసుకోవాలి ఇవి ప్లాస్టిక్ది ఈ ఫ్రాకుకున్నది ఉన్నది ఇంతవరకు చెప్పాను కదా అది స్టీల్ది అనమాట ప్లాస్టిక్ది అయితే ఇలా అంటే రాదు అనమాట అదే స్టీల్ది అయితే ఇలా అంటే అలా కొంచెం గ్యాప్ వస్తుంది ఈ సందుల్లో మీరు స్టీల్ది అయితే అలా చేయండి ప్లాస్టిక్ది అయితే కొంచెం ఇబ్బందే స్టీల్వి దొరికితే స్టీల్వి చేయండి నాకు ఇదే ఉంది కాబట్టి ఇది చేస్తున్నా ఇందాక మనం పైకి అనుకున్నాం కదా ఈ జిబ్బును ఈ దీన్ని ఇలా పెట్టేసి ఇలా మెల్లమెల్లగా ఇలా దొరుకుతూ ఉండాలి గట్టిగా లాగొద్దు గట్టిగా లాగితే ఈ జిబ్బు తీగ అనేది వైర్లాగా బయటికి వచ్చేస్తుంది అనమాట ఇలా మెల్లగా అది ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఇలా ఎక్కించాలి ఇది మీకు ఎక్కించడం కొంచెం ఎక్కించండి కొంచెం ఎక్కించాక తర్వాత ఇలాంటి దాంతో ఇది ఏమంటారు స్క్రూ డ్రైవర్ కదా ఇలాంటి దాంతోనన్నా లేకపోతే ఓ చిన్న కటపులతోనన్నా ఇలా ఇలా అనుకుంటూ దాని సహాయంతో ఇలాగ చిన్నగా కొంచెం కొంచెం లాక్కుంటూ ఈ స్క్రూ డ్రైవర్తో ఇలాగ అనుకుంటూ మంచిగా దాంట్లోకి దూర్చేసేయండి స్క్రూ డ్రైవర్తో అయితే మెల్లమెల్లగా అనండి గట్టిగా అన్నాం అనుకోండి ఈ క్లాత్ అనేది బొక్క తర్వాత ఇది షార్ప్గా ఉంది కదా అది అనేది మీ వేలు కూడా తగిలవచ్చు అందుకే కొంచెం మెల్లమెల్లగా అన్నేస్తే ఎక్కుతుంది అనమాట చూడండి ఎక్కేసింది ఇలా మెల్లగా పైకి అనల్ల గట్టిగా అన్నాం అనుకోండి ఈ జిబ్బు కూడా విరిగిపోతుంది అనమాట ప్లాస్టిక్ కాబట్టి ఇది విరిగిపోదు అదే స్టీల్ది అయితే విరిగిపోతుంది ఇలా మెల్లగా అనేస్తేయండి చూడండి ఇక్కడ ఎగుడు దిగుడు ఉంది కదా ఈ ఎగుడు దిగుడు దాన్ని కింద నుంచి సర్జ్ చేసుకోవాలి మళ్ళీ జిబ్బు తీసి ఇలా మెల్లగా జిబ్బు తీయాలి ఇలా జిబ్బు తీసి మరి ఎక్కువ తీయకండి ఇక్కడ ఇంత కొంచెం ఇంత ఇట్లా ఉండేటట్టు చూసుకోండి కింది దాకా తీయొద్దు అయితే మీరు ఇలా పెట్టినాక ఇలా ఒత్తేసుకోవాలన్నమాట మనం జిబ్బు ఎక్కించినాక ఇలా ఒత్తేసుకోవాలి ఆ సైడ్లో ఈ సైడ్లు తర్వాత కింది నుంచి దీన్ని ఇలా తీసి మెల్లగా ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని బట్టి కొంచెం ఇలా పైకి లాగి కొంచెం ఇలా అంటూ ఉండాలి రెండు సమానంగా అనే వరకు ఇది కొంచెం మెల్లగా చేయండి మీరు ఏమాత్రం ఫస్ట్ చేసినా మళ్ళీ జిబ్బి వస్తుంది మళ్ళీ మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఎక్కించడానికి ఇలా అన్నాక చూడండి మంచిగా రెండు సమానంగా వచ్చింది కదా చూడండి రెండు సమానంగా వచ్చింది ఇలా మెల్లగా చేస్తే మంచిగా ఇలా వస్తే కొంచెం కిందికి ఇలా వేలు పెట్టి కొంచెం కిందికి అందము ఈ దీన్ని లోపలికి దోడ్చేసేయాలి ఇందాక మనం కుట్టు తీసినాం కదా అలాగా ఇది బయట సైడు ఇది లోపలి సైడ్ ఇలా దోచేసేయాలి దూర్చేసి ఇక్కడ వేలు పెట్టేసి ఇలాగా కుట్టేసుకోవాలి ఇక్కడ మీరు ఏ కలర్ దారమైనా తీసుకోవచ్చు అదేం కనపడదు ఓన్లీ జిబ్బు బయటికి రాకుండా ఉండడం కోసమే దారాన్ని ఇలా కట్ చేసి ఎక్కిస్తే తొందర ఎక్కుతుంది చూడండి ఎంత తొందరగా ఎక్కిందో ఇలాగ దారం తీసుకొని చివరికి ముడేసి ఇక్కడ ఇక్కడ నుంచి లోపల ఇట్లా వేలు పెట్టి బయట మనం ఎక్కడైతే వేలు పెట్టినో అదే సైడ్కు సేమ్ అదే ప్లేస్లో లోపల నుంచి ఇలా కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా కుట్టేసుకోవాలి మీకు ఎలా కుట్టొస్తే అలాగ కుట్టేసేయండి ఇది జిబ్బు పోకుండా ఉండడం కోసమే ఇలా మంచిగా ఇలా కుట్టేసుకోండి ఈ తర్వాత కూడా మళ్ళా ఇక్కడ చివరిలో కూడా ఏ ఇక్కడ ఇక్కడ చివరిలో కూడా ఇలా కుట్టేసుకోండి రెండు దగ్గర కుట్టేసుకుంటే జిబ్బు తొందరగా పోదు అనమాట ఒక దగ్గర కుట్టేసుకున్నాం అనుకోండి జిబ్బు పోతుంది ఇలా కుట్టేసుకోండి మంచిగా ఇది చివర చివర కూడా కుట్టేసుకోవాలన్నా కదా అదనమాట ఇది చివర ఇంతకుముందు ముందేమో పైన కుట్టేసిన కొంచెం పైన ఇది చివర అనమాట ఇట్లా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని మూడేసి కట్ చేయాలి చూడండి జిబ్బు ఇప్పుడు చూడండి సమానంగా ఉంది కదా చూడండి ఎంత బాగా పడింది రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా చేసుకోవచ్చు మరి మీకు నచ్చిందా